Vanaparthy Jilla Verusenagaku Giraki Perigindi Prabutvam Prakatinchina Maddatu Dharakante Isari Ekkuga Dharapalukutonde Vatavaranam Anukulinchaka Digubadulu Tagina Unna Kasto Kusto Pantaku Marketlo Palukutunna Dharalu Raitulaku Ooratanistunnayi Vanaparthy Jillalo Palliki Isari Rikardu Sthayilo Dharapalukutondi Market Yard Charitralone Verusenagaku Adhika Dharapalakadanto Raitula Anandam Anta Inta Kadu Panta Unnappudu Kuda Ide Rate Issemi Maku Chana Benefit Undi Sir వేరుశనగకు కేంద్ర ప్రభుత్వం 5275 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ జిల్లా మార్కెట్లో రైతులకు మద్దతు ధర కంటే దాదాపు 3000 వరకు అధిక ధర లభిస్తోంది. జిల్లా పరిధిలో పండించిన వేరుశనగకు బహిరంగ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఇక్కడి వ్యాపారులు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ అమ్మకాల్లో అధిక ధరలు రావడం వల్ల రైతులు ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పెట్టుబడులు కూడా వచ్చేది కష్టమేనని రైతులు భావించారు. ఎకరాకు 50% దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ మాదిరిగానే తాము పండించిన పంటతో భయం భయంగా మార్కెట్లో అడుగుపెట్టిన రైతన్నకు 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పల్లికి పలుకుతున్న ధరలు ఆనందాన్నిచ్చాయి. ఈ విధంగా ధర అధికంగా రావడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. వనపర్తి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో పండే వేరుశెనగలో ఎఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రం తక్కువగా ఉండడంతో ఇక్కడి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దీనివల్ల పల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు విత్తనాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వేరుశెనగకు వ్యాపారులు మంచి ధర పెట్టి కొనడానికి ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈనాం పద్ధతి ద్వారా ఇక్కడ వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభమై దాదాపు 4 రోజులవుతోంది. మరో 4.5 పాటు వేరుశనగ మార్కెట్ కు రానుంది. అరవెల్స్ మాత్రం దిగుబడి తక్కువ చిన్నందుకు అరవెల్స్ తగ్గినప్పటికీ కూడా రేటు చాలా అద్భుతంగా వచ్చింది. వనపర్తి మార్కెట్ ప్రారంభించినప్పటి నుంచి వేరుశెనగ ధరలు గరిష్టంగా 6000 నుంచి 6.5 వేల లోపు పరిగితే బాగా ధర వచ్చినట్లు రైతులు భావించేవారు. ఈ సీజన్ ప్రారంభం నుంచే గరిష్ట ధర 7000 పైనే పలుకుతోంది. నాణ్యతను బట్టి 8500 వరకు రికార్డు ధరలు దక్కడంపై అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నాడు. విదేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల జూన్ బట్టి పంటకు తక్కువ దిగుబడి వచ్చింది కాబట్టి దీనికి ఎక్కువ ధర పలకడం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మార్కెట్లతో పోల్చితే 1000 రూపాయల నుంచి 1500 వరకు వనపర్తి మార్కెట్లో వేరుశెనగ ధర ఎక్కువగా వస్తోంది. దీంతో నాగర్ కర్నూలు గద్వాల మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని రైతులు కూడా తమ పంటను వనపర్తి మార్కెట్కు తెచ్చి అమ్ముతున్నారు. దిగుబడి తగ్గినప్పుడే కాదు అధికంగా ఉన్న సమయంలో కూడా దళారులు వ్యాపారులు కుమ్మక్కు కాకుండా మంచి ధరలు వచ్చేలా చూడాలంటున్నారు.